బ్రీఫ్ ఒక ఇష్యూ గురించి బ్రీఫ్ చేయడానికి మీకు మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది. 6వ తారీఖున సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం 4:20 ఒక అతను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొందరు వ్యక్తులు తన ఇంట్లో ప్రవేశించి తను చంపడానికి ప్రయత్నించారని వారు ఫిర్యాదు ఇచ్చిన మేరకు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. సో అవన్నీ కూడా ఒకసారి మీకందరికి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి వారిని నిన్న ఈవినింగ్ రిమాండ్ చేయడం జరిగింది, నిన్న మార్నింగ్ పట్టుకోవడం, అదేవిధంగా నిన్న ఈవినింగ్ రిమాండ్ చేయడం జరిగింది. సో 4 వ్యక్తుల్ని రిమాండ్ చేయడం జరిగింది. ఒకరు చిల్లకల్లుకు చెందిన గడ్డం వినోద్ అలియాస్ చిన్ని, అతనే డీజే అని కూడా అంటారు. ఈయన జగ్గాపేట మండలం చిల్లకల్లు, అదేవిధంగా జగ్గాపేట మండలం కాకానగరానికి చెందిన తాళ్ళూరు గణేష్ 19, అదేవిధంగా జగ్గాపేట మండలం చాకలి బజార్కు చెందిన దేవళ్ళ వంశీ అలియాస్ డాన్సర్, అదేవిధంగా జగ్గాపేట మండలం కాగితాల బజార్కు చెందిన ఉపతోళ్ళ అశోక్ కుమార్, ఈ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ కంప్లైంట్ ఇస్తూ ఆయనకి, అదేవిధంగా పూనూరు గౌతమ్ రెడ్డి అని మీకు అందరికి తెలిసిన వ్యక్తి, పూనూరు గౌతమ్ రెడ్డిని ఈయన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా కూడా పనిచేశారు. 2019-24 మధ్య కాలంలో కొద్ది రోజులు ఈయన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా పనిచేశారు. ఈయనకు అదేవిధంగా ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రికి ఒక స్థలం గురించి గొడవలు ఉన్నాయి. సో దీని మీద చాలా రోజులుగా క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. అదేవిధంగా కొన్ని కోర్టులో కూడా వ్యాజ్యాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మున్సిపల్ కమిషన్లో కూడా కొన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. కీప్ ఇట్ అసైడ్ అంటే దానికి సంబంధం లేకుండా, ఈ మధ్యన ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రి కొన్ని యూట్యూబ్లో కొన్ని పోస్ట్ చేస్తున్నారు, తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, అదేవిధంగా గౌతమ్ రెడ్డిని దానికి బాధ్యత చేస్తూ కొన్ని వీడియోస్ వదిలారు. ఆయన తన భూమిని కబ్జా చేశారని, తను నిరుపేద కుటుంబం నుంచి వ్యక్తినని, ఈయన దౌర్జన్యం చేసి లాక్కున్నారని, ఈ విధంగా కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది. అయితే దాని మీద ఆల్రెడీ 2017 ఒక కేసు, అదేవిధంగా 2023 కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఇష్యూ ఉండడం వలన సో దాని జోలికి మనం పోవట్లేదు. సో ఏదేమైనప్పటికీ ఈ మోటివ్ సంబంధించి ఆయన ఫిర్యాదు ఇచ్చారు. గౌతమ్ రెడ్డి గారిని ఏవనగా మనం పెట్టి ఒక కేసు నమోదు చేయడం జరిగింది, 6వ తేదీ నమోదు చేయడం జరిగింది. అయితే కొన్ని అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. ముఖ్యంగా వాస్తవానికి 31వ తారీఖున రాత్రి 8:49 కూడా ఈయన మీద నా మీద అటాక్ జరిగిందని చెప్పేసి ఆ ఫిర్యాదులు చెప్పారు. సో ఆ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజెస్ అన్నీ తెప్పించడం జరిగింది. సో సీసీ ఫుటేజ్ తెప్పించడం జరిగితే ముందు మేము కూడా ఈయన ఏదో ఇద్దరి మధ్యన గొడవలు ఉన్నాయి అని అనుకున్నాం. కానీ ఈ సీసీ ఫుటేజ్ తెప్పించిన తర్వాత చూస్తే 2 అంటే 31వ రాత్రి 8:49 ఒక ఇద్దరు వ్యక్తులు యాక్టివాపై వచ్చి ఫిర్యాదు ఇంటి ముందు అటు ఇటు తిరిగారు. అటు ఇటు తిరిగిన తర్వాత అటు మళ్ళా శివాలయం వైపు వెళ్ళిపోయారు. తర్వాత బైక్ వైపు ఉన్న వాళ్ళు ఫుడ్ జంక్షన్ వెళ్ళిపోయారు. సో ఆయన ఇంట్లోకి పోయారు. ఆ లోపల 8:49 ఫిర్యాదు ఇంట్లోకి వాళ్ళు ప్రవేశించడం జరిగింది. అది నీట్గా కెమెరాస్లో కలిపి కనిపిస్తూ ఉంది. తర్వాత 6వ తారీఖున ఈ నెల సెప్టెంబర్ 6వ తారీఖున ఏ రోజైతే ఈయన నా మీద హత్యాయత్నం జరిగిందని చెప్తున్నారు, ఆ రోజు కూడా సీసీ ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు కూడా 12:30 అంటే ఆయన ఫిర్యాదు ఇచ్చింది మనకు 4:20 అఫెన్స్ జరిగింది 12:30. సో ఈ 12:30 ఒక బైక్ నెంబర్ కూడా AP16EX4023 అనే బజాజ్ ప్లాటినా బైక్ మీద ఇద్దరు వస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. వచ్చి ఫిర్యాదు ఇంటి దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్ నుంచి ఫిర్యాదు ఇంటి వైపు చూస్తూ ఉన్నారు.
అదే సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు ఫుడ్ జంక్షన్ వైపు నుంచి వచ్చి నడుచుకుంటూ చూస్తే కొంత ఒక వ్యక్తి లోపలికి ఎంటర్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఒక ముగ్గురు వ్యక్తులు బయట ఉన్నట్టు టచ్ ఎట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అతను 3 నిమిషాల తర్వాత బయటకు రావడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఒక బీఆర్టీస్ పార్క్లో బీఆర్టీస్ రోడ్లో ఒక హోండా జాజ్ కార్ AP21BF53555 అనే హోండా జాబ్ కార్ కూడా కనిపిస్తూ ఉంది. సో వీటన్నిటి బేస్ చేసుకొని మోర్ ఓవర్ ఈయన దగ్గర నుంచి ఈ గండూరు ఉమామహేశ్వర శాస్త్రి దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ని వాళ్ళు తస్కరించడం జరిగింది. సో ఈ సెల్ ఫోన్ ఇమీడియట్గా కాకపోతే అతను తెలుసో తెలియకో సెల్ ఫోన్ నుంచి ఒక 7 టైమ్స్ ఒక వ్యక్తికి కాల్ చేయడం జరిగింది. సో ఆ వ్యక్తిని మనము ఇతను సెల్ ఫోన్ పోయిన విషయం కూడా మనము ఈ క్రైమ్లో 364/2024 అనే క్రైమ్లో మనం ఆ విషయాన్ని కూడా పొందుపరిచాం. పొందుపరిచిన తర్వాత అతను విచారిస్తే ఎవరు నీకు చేశారని విచారిస్తే అతను ఒక పేరు చెప్పడం జరిగింది. అతను పట్టుకుంటే టోటల్ ఈ ఎపిసోడ్ అంతా బయటకు వచ్చింది. వీళ్ళ దీని ప్రకారము వీళ్ళ కన్ఫెషన్ ప్రకారము మనకు ఈ పూనూరు గౌతమ్ రెడ్డి అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసే ఆయనకు సంబంధించిన ఆయనకి క్లోజ్గా ఉన్న ఇంకొక అడ్వకేటు అదేవిధంగా ఇంకొక పురుషోత్తం అని ఆయన అదేవిధంగా ఈ బండసీన్ అని ఆయన మీద వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒక కొంత మనీ వీళ్ళకి ఇచ్చేటట్టు సో కొంత మనీ ఇచ్చి ఇతన్ని ఇతని మీద హత్యాయత్నమా లేదంటే అనేది కరెక్ట్గా రావట్లేదు. మొత్తం మీద ఇతను కాలు చేయి తీసేయమని చెప్పేసి చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు. సో దాని మీద ఈ నలుగురిని నిన్న నైట్ మనము ఇది చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 5 మంది ఇంకా పరారీలో ఉన్నారు. అనిల్ అనే ఒక అతను, పృథ్వీరాజ్ అనే ఒక అతను, బిట్ల పురుషోత్తం, బండ సీను, అదేవిధంగా ఈ పూనూరు గౌతమ్ రెడ్డి గారు, వీళ్ళ 5 గురు కూడా పరారీలో ఉన్నారు. వారి గురించి ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో 2019 కూడా ఒక కేసు ఉంది. అప్పుడు ఫిర్యాదు మీద దాడి జరిగినట్లు అప్పుడు ఒక కేసు నమోదు చేస్తున్నారు. అయితే దాంట్లో అన్డిటెక్టెడ్గా ముద్దాయిని కనిపెట్టడం వీలు పడలేదని అది క్లోజ్ చేస్తున్నారు. ఆ కేసును కూడా మనము రీఓపెన్ చేసి దాని మీద అసలు ఏం జరిగిందనేది చూస్తాం. ఎందుకంటే ఇదంతా కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఇటువంటి హై హ్యాండెడ్గా ఉండేది విజయవాడ సిటీలో ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించబోము. రౌడీలు ఇష్టారాజ్యంగా మేము చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఈ మధ్యన మీరు చూశారు బ్లేడ్ బ్యాచ్లు కావచ్చు, గంజాయి బ్యాచ్ల మీద కావచ్చు, చాలా కఠినంగా ముందుకు పోతున్నాము. చాలామంది అరెస్ట్ చేస్తున్నాము. విజయవాడలో ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడినా ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇది క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ నడిబొడ్డున ఉంది. ఇటువంటి దగ్గరలో ఇటువంటి ఇష్యూస్ మనము అలో చేస్తే శాంతి భద్రతలకు చాలా భంగం కలుగుతుంది. సో దాని గురించే దీని మీద సీరియస్గా తీసుకునేసేసి వీళ్ళ మిగతా 5 మందిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళ మీద కూడా మనము యాక్షన్ తీసుకుంటాం, అరెస్ట్ చేస్తాం. టోటల్ మీకు పత్రికా ప్రకటన ద్వారా టోటల్ ఎపిసోడ్ మొత్తం మీకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.